హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు రక్తం కక్కే రక్తపిత్త వ్యాధిని వెంటనే తగ్గించేటటువంటి ఒక రహస్య యోగాన్ని ఈ వీడియో ద్వారా చూపించబోతున్నాను సాధారణంగా ఏంటి అంటే ఈ రక్తపిత్త వ్యాధి ఉన్నవారు అనేక ఆసుపత్రుల వెంట తిరుగుతూ చాలా వరకు డబ్బు అనేది వృధా చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి ఈ సింపుల్ చిట్కాను ఫాలో కావడం వల్ల ఈ రక్తపిత్త వ్యాధి అనేది పూర్తిగా న్యాయం కావడం జరుగుతుంది ఇక ఈ రక్తపిత్త వ్యాధి అంటే ఏమిటి ఎందుకు వస్తుంది తర్వాత దీని యొక్క నివారణ చర్యలు ఏంటి అనేది తెలుసుకోవడానికి ముందుగా మీరు గనక ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో చూడండి ముందుగా రక్తపిత్త వ్యాధి అంటే ఏంటి అనేది చూసినట్లయితే శరీరం ఏ ప్రదేశం నుండైనా సరే రక్తము బయటకు పోవడాన్ని రక్తపిత్త వ్యాధి అని అనడం జరుగుతుంది అంటే కొంతమందికి రక్తపిత్త వ్యాధి ఉన్నవారికి చెవిలో నుండి కొంతమందికి ముక్కులో నుండి కొంతమందికి మార్గం నుండి మరికొంతమందికి నోటి ద్వారా ఈ రక్తం అనేది బయటకు పోవడం జరుగుతుంది సో ఇలా రక్తం అనేది బయటకు పోవడాన్ని రక్తపిత్త వ్యాధి అని అనడం జరుగుతుంది చాలామందికి ఈ రక్తపిత్త వ్యాధి ఉన్నవారికి ఎక్కువగా నోటి ద్వారా ఈ సమస్య అనేది వస్తూ ఉంటుంది అంటే ఈ రక్తం అనేది బయటకు పోవడం జరుగుతుంది దగ్గిన ప్రతిసారి నోటి నుండి రక్తము బయటపడుతూ ఉంటుంది ఇలా దగ్గిన ప్రతిసారి రక్తము బయటకు రాగానే భయపడిపోయి అనేక ఆసుపత్రులు తిరుగుతూ చాలా వరకు డబ్బు అనేది ఖర్చు పెడుతూ ఉంటారు ఇప్పుడు నేను చూపించబోయేటటువంటి ఈ చిట్కాను మీరు ఫాలో కండి ఇంకా ఈ రక్తపిత్త వ్యాధి ఎందుకు అవుతుంది అనేది చూసినట్లయితే ఇది కడుపులో పత్యం అనేది అధికమైపోయి పిత్తము పెరిగిపోయి ఈ సమస్య అనేది వస్తుంది అందు గురించి ఈ రక్తపిత్త వ్యాధి సమస్య ఉన్నవారు పథ్యం చేసేటటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి ఇక ఈ రక్తపిత్త వ్యాధికి గృహ చిట్కాను తెలుసుకుందాం ముందుగా నేను మీకు దీనికి కావాల్సినటువంటి పదార్థాలు తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని చూపిస్తాను ఇది చూడండి ఇది అడ్డసరపు ఆకు యొక్క చూర్ణము ఈ అడ్డసరపు చెట్టునే సంస్కృతంలో వైద్యమాత అని పిలవడం జరుగుతుంది అదేవిధంగా అటారుసా అని వాసకాని హిందీలో అడుసా అని విసో అని అదేవిధంగా ఇంగ్లీష్లో మలబార్ నట్ ట్రీ అని పిలుస్తారు మీకు ఈ అడ్డసరం ఆకి యొక్క చూర్ణం అనేది అవసరం పడుతుంది దానితో పాటుగా ఇది చూడండి ఇది మిశ్రీ అంటే కడి చక్కెర దీన్నే పటిక బెల్లం అని కూడా అంటారు దీనితో పాటుగా మీకు తేనె తేనె కూడా అవసరం పడుతుంది ఇక నేను మీకు దీన్ని తయారు చేసుకునే ఒక మోతాదును చూపిస్తాను ఈ మోతాదుగా మీరు తయారు చేసుకోండి ఎవరికి చూడండి ఇది అడ్డసరం ఆకి యొక్క చూర్ణము ఒక పది గ్రాముల మోతాదుగా తీసుకోండి ఇందులోకి ఇది చూడండి ఇది పటిక బెల్లము దీన్ని మీరు ఒక ఐదు గ్రాముల మోతాదుగా పటిక బెల్లాన్ని కూడా తీసుకోండి ముందుగా ఈ పట్టుక ఉంది కదా దీన్ని చూర్ణంగా చేయండి మీరు ఈ అడ్డసరం ఆకు యొక్క చూర్ణంలాగే ముందుగా ఈ పటక బెల్లాన్ని కూడా చూర్ణంగా చేసి పెట్టుకోవచ్చు నేను మీకు ఒక మోతాదుగా చూపిస్తున్నాను కాబట్టి మీకు డైరెక్ట్గా చూర్ణం చేసి చూపిస్తున్నాను ఇక తేనెని మీరు ఒక మూడు గ్రాముల మోతాదుగా తేనెను కూడా ఇందులో వేసేయండి తేనెను కూడా ఒక మూడు గ్రాముల మోతాదుగా వేసి ఈ మూడింటి మిశ్రమాన్ని ఇలా బాగా కలపండి చూడండి మీరు కొద్ది టైం తీసుకొని ఎక్కువసేపు దీన్ని నూరండి ఇలా తర్వాత దీన్ని ఇలా తీసుకొని ఇలా రెండు ఉండాలిగా చూడండి ఉసిరికాయ పరిమాణంలో వస్తాయి ఇలా రెండు ఉండలు చేసుకోండి ప్రొద్దున ఒక ఉండను తినేసి ఒక గ్లాసు మంచినీరు త్రాగండి అదేవిధంగా సాయంత్రం టైంలో కూడా ఒక ఉండను తినేసి ఒక గ్లాసు మంచినీరు త్రాగండి ఇలా మీరు రోజు రెండు పూటల ఈ యొక్క పదార్థాన్ని తీసుకుంటూ ఉండండి ఇలా తీసుకోవడం వల్ల నోటి నుండి రక్తం పడే ఈ రక్తపిత్త వ్యాధి అనేది పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ పదార్థాన్ని తీసుకోవడం వల్ల ఎవరికైనా దగ్గు కానీ జలుబు కానీ పడిసం కానీ మరియు ఊపిరితిత్తుల సమస్యలు కానీ ఉంటే వారు కూడా ఈ యొక్క పదార్థాన్ని తీసుకోవచ్చు అదేవిధంగా ఈ పదార్థాన్ని తీసుకోవడం వల్ల రక్తశుద్ధి రక్త వృద్ధి పెరగడంతో పాటుగా జ్వరాలు లాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి వీటితో పాటుగా గొంతు నొప్పి సమస్యలు కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది దీన్ని తీసుకోవడం వల్ల ఈ నోటి నుండి రక్తం కారే రక్తపిత్త వ్యాధే కాకుండా ఇతర రక్తపిత్త వ్యాధులు కూడా అంటే నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ముక్కు నుండి రక్తం కారడం కానీ గుద మార్గం నుండి రక్తం కారడం కానీ సో ఇట్లాంటి సమస్యలు కూడా ఈ యొక్క పదార్థాన్ని తీసుకోవడం వల్ల తగ్గిపోవడం అనేది జరుగుతుంది సో మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్